హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివేకానంద ఐడియో ఛానల్. జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు సంబంధించి ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది. స్క్రీనింగ్ కమిటీ సరే అంటే నియామకాలను చేపడతామని చెప్పడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, పంచాయతీ కార్యదర్శుల అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి అంశం ఇది. త్వరలో సీఈఓ నుంచి పంచాయతీరాజ్ శాఖకు దస్త్రం అనేది వస్తుంది. రాష్ట్రంలో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నియమాలకు మార్గం అనేది సుగమమైంది. సో ప్రభుత్వ స్క్రీనింగ్ కమిటీ పరిశీలన తర్వాత కార్యదర్శుల ఎంపికలు నియామకాలను చేపట్టుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అనేది స్పష్టం చేయడం జరిగింది. అతి త్వరలోనే సంబంధిత దస్త్రం అనేది రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి సీఈఓ నుంచి పంచాయతీరాజ్ శాఖకు వెళ్ళనుంది. సో రాష్ట్రంలో ప్రతి గ్రామ పంచాయతీకి ఒక్కో కార్యదర్శి ఉండాలనేటువంటి విధానపరమైన నిర్ణయంలో భాగంగా ప్రభుత్వం గత అక్టోబర్లో 9,335 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల పోస్టులకు రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. సో ఎంపిక ప్రక్రియ మొదలవగానే వివిధ కారణాలతో కొంతమంది హైకోర్టు వెళ్ళడం వలన ప్రక్రియ అంతా సమించిపోయింది. సో ఈ యొక్క వ్యాజ్యాలు పేర్కొన్న లోపాలవి రాత పరీక్షలో చోటు చేసుకోలేదని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ స్పష్టం చేసింది. సో కార్యదర్శుల ఎంపికలకు కొద్ది రోజుల క్రితం హైకోర్టు ఆమోదాన్ని తెలిపింది. సో దీనికి సంబంధించి ఎన్నికల నిబంధనావళి రాష్ట్రంలో అమల్లో ఉంది కాబట్టి పోస్టుల భర్తీకి ఎన్నికల సంఘం అనేది అనుమతి అవసరమైంది. సో దీంతో పంచాయతీరాజ్ శాఖ సీఈఓకి పంపిన దస్త్రం ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘానికి చేరింది. సో ఎంపిక అంశాలను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించాక ప్రభుత్వం అనేది నియామకాల ప్రక్రియను చేపట్టుకోవచ్చని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసినట్లు సీఈఓ కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. సో సంబంధిత దస్త్రం సీఈఓ నుంచి పంచాయతీరాజ్ శాఖకు చేరాల్సి ఉంది. సో ఈ యొక్క దస్త్రం అనేది పంచాయతీరాజ్ శాఖకు రాగానే ఇంకా ఈ పంచాయతీ కార్యాలకు సంబంధించి నియామకాలు చేపడతారు.